ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇచ్చాడా? ఇంత మంది మహిళలు ఉన్నారు ఈ ఊర్లో, పెన్షన్ రావట్లేదని ఎంత మంది అడుగుతున్నారు. మాకు దిక్కు లేదమ్మా, మాకు ఇల్లు లేదని ఎంత మంది అడుగుతున్నారు. పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు. ఇక వీరు ఎందుకున్నట్టు? ఇల్లు కట్టుకుంటామన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తామన్నాడు, ఇవ్వలేదు. మరి ఎందుకున్నట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా? అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడంట ఒకడు కేసీఆర్ లాంటి వాడు. మన రాష్ట్రంలో మన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే గత 75 రోజుల్లోనే కనీసం 200కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వీళ్ళ ఒక్క పైసా సహాయం చేయలేదు. మీకు ఒక్క పైసా ఇచ్చారమ్మా? ప్రభుత్వం నుంచి ఎవరైనా వచ్చారా? ఎవరైనా భరోసా కల్పించారా? ఒక్క రూపాయి సాయం చేశారా? 200కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబానికి కూడా ఒక్క పైసా కూడా సాయం చేయలేదు కేసీఆర్ గా. మన రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే దిక్కులేదు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడంట. హర్యానాలో ఎక్కడో రైతులు ఆత్మహత్య చనిపోతే వాళ్లకు రైతులకు 3 లక్షలు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. అంటే మన రైతులు రైతులు కాదా? మన రైతు ప్రాణాలు ప్రాణాలు కాదా? మన వాళ్ళకు విలువ లేదా? ఇదే కదా కేసీఆర్ అర్థం. మళ్ళీ చెప్తున్నా, ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ప్రతి ఒక్క కుటుంబానికి కేసీఆరే బాధ్యత వహించి మీ దిక్కుమాలిన పాలన వల్ల మీరు ఒడ్లు కొనొద్దు వేయొద్దండి అని మీరు అన్నందుకు, మీరు ఒడ్లు కొననందుకు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరే బాధ్యత వహించి ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నా. ఈ సీజన్ లో ఒడ్లు కొనుగోలు చేయడమే కాదు, ఏ సీజన్ లో అయినా, యాసంగి అయినా తర్వాత అయినా ఒడ్లు వేసుకునే హక్కు రైతుకు ఉంది. వరికి మద్దతు ధర ఉంది, అది వేసుకోవద్దండి అనడానికి మీకు హక్కు లేదు. వడ్లు అన్ని యాసంగిలో అయినా ఇంకొక కాలమైనా కొనాల్సిందే అని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు. తెలంగాణలోని రైతులు మొత్తం నినదించాలి. వరి వద్దన్న ముఖ్యమంత్రి మాకొద్దు. రైతుల వరి పంట ధాన్యం మీద కేంద్రం ఏమో రైతుల రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్రం చేస్తుంది, దీన్ని మీరేమంటారు? వరి కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని వాళ్ళ చేత వరి కొనిస్తారా, లేకపోతే వీళ్ళు వరి కొనుక్కొని ఎక్స్పోర్ట్ చేసుకుంటారా, లేక పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటారా అన్నది కేసీఆర్ గారి పనితనం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ రైతులకి మాట ఇచ్చింది కేసీఆర్ గారు, ఆఖరి గింజ వరకు కొంటామని. వరి కొనాల్సిన బాధ్యత ముం మాటికి కేసీఆర్ గారిది. అది కొన్నాక వరిని మీరు రా చేసుకుంటారా, బాయిల్డ్ చేసుకుంటారా, బంగారం చేసుకుంటారా, మీరు ఇక్కడ అమ్ముకుంటారా, బయట అమ్ముకుంటారా, ఢిల్లీ వాళ్ళకి ఇచ్చుకుంటారా అన్నది కేసీఆర్ గారు పనితనం మీద ఆధారపడి ఉంటుంది. ఇది రైతు సమస్య కానే కాదు, రైతు చేయాల్సిందల్లా వరి పండించడం. పండించడం వరకే రైతు బాధ్యత, ఆ తర్వాత కొనుగోలు చేయాల్సిన బాధ్యత మాటికి కేసీఆర్ గారిదే. మీకు చేతగాక ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. కేసీఆర్ గారికి చేత కాదు కనుకనే ఈరోజు పరిపాలన చేత కాదు కనుకనే వరి కొనడం చేత కాదు కనుకనే ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు కనుకనే కదా ఈరోజు ధర్నాలు చేస్తున్నారు చేతగాని వాళ్ళలాగా. మీకు చేతనైతే ధర్నాలు ఎందుకు చేస్తారు? మీరు చేయాల్సిన బాధ్యత మీరు చేయకుండా అది రైతుల మీద వేసి రా రైస్ అని, బాయిల్డ్ రైస్ అని, యాసంగి అని, వానాకాలం అని ఇవన్నీ రైతుల మీద పెట్టాల్సిన సమస్యలా అండి? వరికి మద్దతు ధర ఉంది, వరి వేసుకునే హక్కు రైతుకు ఉంది, వరి పండించడం వరకే రైతు బాధ్యత, ఆ తర్వాత కొనుగోలు చేయడం ముం మాటికి కేసీఆర్ గారు బాధ్యత. వరి వద్దన్న ముఖ్యమంత్రి మాకొద్దు, వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు, వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు. అంటే మేడం ఇంకొక ఆడుతాలి దడము, ఇప్పుడేమో సంవత్సరం 6 నెలలకి ఈ పంట పడింది. ఇప్పుడు మీరు చెప్తారు ఇంకా టైం ఎలక్షన్ దూరం ఉంది, మీరు ఇప్పుడు అప్పటికి వచ్చినాక మీ చేతులు ఉంటుంది,
ఇప్పుడు మీ చేతులు ఏం లేదు కదా అంటే మాట మేము వేసుకొని నాష్టం అవుతామా ఈ టైప్తో చెప్పు ఇంత బాగులేము అన్న వరి వేసుకోవడం మీ హక్కు మీరు వేసుకోండి నేను ఆ మరణ నిరాహార దీక్ష కూర్చొనైనా సరే పూర్తి బాధ్యత మీకోసం నేను కొట్లాడతా సరే మీకోసం राशि सूसइड कुपल का अपू अंतर आलू मेरा आखिर दपल मोतम आडमी रेडी नागल जन ओटी मोतम ऊर वेंट नी काल मत राजशेखर रि मोतम कंट्रोल बिह्य शेखर इच्छी गोधुम इच्छी आड़ बिह्य बिह्य आ नरेंद्र मोदी नरेंद्र मोदी अट्ठा वर के सन्नासी आड़ सरेंद्र मोदी बाड़कोटा राजशेखर रैतुल्नि प्रेमिंचिन विधंगा अभिमानिंचिन विधंगा आदुकुन्न विधंगा वैएसआर तेलंगाणा पार्टी नेनु राजशेखर रेड्डी बिड्डनु मीकु अंडगा निलबड़ता दीक्षकैना नेनु रेडी।